చిన్నారులమే కాని సృజనాత్మకతలో చిచ్చర పెడుగులం అని నిరూపించుకుంటున్నారు కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు. తమ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శించి ఆహుతులను అలరించారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తాము ఎడు స్పార్క్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల చైర్మన్ కొమరయ్య అన్నారు. కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్లో ఎడ్యూ స్పార్క్ సైన్స్ పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ కరీంనగర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వరప్రసాద్ ప్రారంభించగా విద్యార్థులు పాఠ్యాంశాలు, సమాజంలోని రుగ్మతలు, అభివృద్ధి పనులు లాంటి సుమారు 600కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించి తల్లిదండ్రులను, ఆహుతులను అభ్రపరిచారు. ఎగ్జిబిషన్ గురించి చెప్పండి. మీరు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకే తాము ఎడ్యూ స్పార్క్ పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు వివేకానంద విద్యానికేతన్ చైర్మన్ కొమరయ్య. ఈ కార్యక్రమంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు 600కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించడం గర్వంగా ఉందన్నారు. వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసే సదుద్దేశంతో ఈరోజు ఎడ్ స్పార్క్ పేరున ఒక సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో దాదాపు 600కు పైన ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. పాఠ్యాంశాలతో పాటు వివిధ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి ప్రాజెక్ట్స్ విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా టీచర్స్ మరి తల్లిదండ్రుల సహకారం తీసుకొని చేసినటువంటి తీరు నిజంగా అభినందనీయం. ఇది నేర్చుకొని సమాజంలో మరింత ముందుకు వెళ్ళే అలానే ఉద్దేశంతో ఈ సైన్స్ ఫెయిర్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపు విద్యార్థులు అందరూ దీంట్లో పాల్గొంటా ఉన్నారు. వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్కి నేను రావడం జరిగింది. ఎడ్యుకేషన్ ఫెయిర్లో చాలా బాగా చేశారు పిల్లలు. నూతన ఆలోచనలతోటి, క్రియేటివిటీ చాలా బాగుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్తో చాలా బాగా అన్ని సైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజులలో ఎంతో నైపుణ్యంతో పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా మరో జనరేషన్లో మనో అబ్దుల్ కలాం గారు లాంటి పిల్లలు తయారవుతారని ఆశిస్తూ ఉన్నాను. తమ పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్ను నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా తమలో అంతర్గత నైపుణ్యం బయటకు రావడంతో పాటు తమను ప్రోత్సహించినట్లుగా ఉంటుందంటున్నారు. Working model of kidney. This is a working model of kidney, and right kidney will be big and left kidney will be small. By the water, the kidney will be purified and it will come as blood. This is the uterus and this is the right kidney and left kidney, and it passes into the nasal cavity where the air is filtered, and it passes to the pharynx, and where epiglottis is present, there it protects us from getting harmful things. And it allows the air into air pipe and food into food pipe. And it there larynx is present where it vibrates and produces a sound. And it enters into the trachea where air is passed into the trachea and to the lungs. And trachea is further divided into bronchus, and it attaches to the lungs. And we can see here heart, lungs beating.